అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ నుంచి సీజే తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. సీజేఈ ఈ పిటిషన్ నుంచి ఎందుకు వైదొలిగారు అని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. అయితే 2014 నాటి లింకుతో ఆయన తప్పుకున్నారా? లలిత్ సీనియర్ న్యాయవాదిగా ఉన్న సమయంలో 2014 జనవరి 1వ తేదీన రాష్ట్ర విభజన బిల్ 2013 పై లలిత్ న్యాయ సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని లాయర్లు గుర్తు చేయడంతో సీజే విచారణ నుంచి వైదొలిగినట్లుగా తెలిపారు. ఈ పిటిషన్ను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. మంగళవారం అమరావతి రైతుల తరపున సీనియర్ లాయర్లు వాదనలు వినిపించారు. ఈ సమయంలో విభజన బిల్ 2013లోని వివిధ అంశాలపై సీనియర్ లాయర్లుగా లలిత్ 2014 జనవరి 1వ తేదీన 30 పేజీల న్యాయ సలహా ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించగా ఆ కాపీ అడిగారు. లాయర్లు ఆ కాపీని అందించగా ఈ విషయాన్ని కేవలం సీజే దృష్టికి తీసుకొస్తామన్నారు. మీరు ఈ కేసు వినడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లాయర్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ కూడా అది పార్లమెంట్లో విభజన బిల్ ఆమోదం పొందకముందు ఇచ్చిన అభిప్రాయమన్నారు. ఈ అంశంతో సంబంధం లేదన్నారాయన. ఈ వాదనల తర్వాత ఈ కేసులన్నీ తాను సభ్యుడిగా లేని ధర్మాసనం ముందుంచాలని సీజేఏ ఆదేశించారు. అమరావతిపై న్యాయ సలహా ఇచ్చిన విషయం తనకు గుర్తుకు రాలేదని తాను ఈ పిటిషన్లపై విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ తేదీ తెలపాలని రైతుల తరపు లాయర్లు కోరగా తాను విచారించని అంశంపై తేదీ ఎలా నిర్ణయించడం కరెక్ట్ కాదని కూడా రిజిస్ట్రీ ఖరారు చేసిందన్నారు. అమరావతి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, అమరావతి పరిరక్షణ సమితి, రైతులు, ఇడుపులపాటి రాంబాబు, మద్దగిరి శివరామకృష్ణ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పును జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై పిటిషన్ దాఖలు చేసింది. ఇటు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకురావాలని రైతులు పిటిషన్లు వేశారు. రాజధాని పరిరక్షణ సమితితో పాటు రైతులు కోవియట్ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి చూస్తున్నాం. ఈ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం కీలక అంశాలను ప్రస్తావించింది. శాసన పాలన వ్యవస్థ అధికారంలోకి న్యాయ వ్యవస్థ చొరబడ్డం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధమని, రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంటుందన్నారు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తామని, అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని, ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుందని ప్రస్తావించారు. ఇప్పుడు ఈ అంశం అందుకే హాట్గా మారింది. ఏపీలో ఇప్పుడు ఇదే ఉత్కంఠ.